తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు రీఎంట్రీకి రంగం సిద్దమైందా? తిరిగి టీటీడీలోకి వస్తే ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? ఆయన ఎంట్రీ ఇస్తే ఆ స్థానంలో నియమితులైన వారి పరిస్థితి ఏంటి? రమణ దీక్షితుల రాకతో టీటీడీలో తలెత్తిన వివాదాలు సద్దుమణుగుతాయా లేక తిరిగి తెరపైకి వస్తాయా? ఇంతకీ మాజీ ప్రధాన అర్చకునితో పాటు తొలగించిన మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అసలు రమణ దీక్షితుల వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో గత పాలక మండలి తన మొదటి సమావేశంలోనే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదా నుంచి రమణ దీక్షితులను సాగనంపింది. అందుకు అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు కుదిస్తూ కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. రమణ దీక్షితులతో పాటు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చక హోదాలో ఉన్న 4 కుటుంబాల వారిని తొలగించిన టీటీడీ వారి స్థానంలో వారి కుటుంబాలకు సంబంధించిన వారిని నియమించింది. ఇక ఖాళీ అయిన అర్చక పోస్టులను మిరాసి అర్చకుల కుటుంబాలకు చెందిన వారితో భర్తీ చేసింది. ఆ తర్వాత 2వ సమావేశంలో ఆగమ సలహాదారుడి పదవి నుంచి కూడా రమణ దీక్షితులను తొలగించేసి ఆ స్థానంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల కుటుంబం నుంచి నియమితులైన వేణుగోపాల్ దీక్షితులను ఆగమ సలహాదారుని చేసింది టీటీడీ. ఇలా రమణ దీక్షితులను తొలగించడం, ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించడంతో టీటీడీలో రమణ దీక్షితులకు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయన్న భావన ఏర్పడింది. దాంతో రమణ దీక్షితులు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తన సమస్యను తీసుకెళ్లడంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్లే టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పడిన టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే రమణ దీక్షితుల్ని టీటీడీలోకి తీసుకునేలా తీర్మానం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక రమణ దీక్షితులు ఆలయ ప్రవేశం చేయడం లాంఛనమే అని అందరూ అనుకున్నారు. కానీ చట్టపరమైన చిక్కులు ఇప్పుడు రమణ దీక్షితులకు అడ్డంకిగా మారుతున్నట్లు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం రమణ దీక్షితులను టీటీడీలోకి ఎలా తీసుకోవాలి అని కసరత్తు చేస్తోందట. రమణ దీక్షితుల్ని తొలగించిన తర్వాత ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించింది అప్పటి ప్రభుత్వం. ఇక ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల్లో కూడా మిరాసి వంశీకులను అర్హత పరీక్ష ఆధారంగా నియమించేశారు. మరి రమణ దీక్షితులతో పాటు తొలగించిన 4 ప్రధాన అర్చకులను తిరిగి టీటీడీలోకి తీసుకోవాలని అంటే ఎవరిని తొలగించాలి, ప్రస్తుతం ఉన్నవారిని తొలగిస్తే చట్టపరంగా వచ్చే ఇబ్బందులు అడ్డుకునేది ఎలా వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు. ఆ క్రమంలో చట్టపరమైన సమస్యలు లేకుండా మధ్య మార్గంగా రమణ దీక్షితులను శ్రీవారి ఆలయంలోకి రప్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రమణ దీక్షితులకు సంబంధించిన అంశంపై తమ మొదటి సమావేశంలోనే మఠాధిపతులు పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు రమణ దీక్షితులు వ్యవహారం మఠాధిపతులు పీఠాధిపతుల సూచనపై ఆధారపడింది. మరోవైపు రమణ దీక్షితులను తాను సమర్థించనని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రకటించారు. మరి ఇతర స్వామీజీలు ఎలాంటి సూచన చేయబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.